లాక్డౌన్ వేళ కరకు కాకిలో ఉన్న మానవత్వం కూడా బయటపడుతుంది. తెలంగాణలో ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉండడంతో నిరుపేదలు యాచకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జనసంచారం ఉన్నప్పటికీ వీరికి ఎవరో ఒకరు డబ్బులు ఆహారం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోయింది. ఆకలి తీరే మార్గం కనిపించడం లేదు. సరిగా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇద్దరు పిల్లలు సోమాజిగూడ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్న వాహనదారులని ఆకలేస్తుందంటూ అడగడం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మహేష్ కంటపడింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న మహేష్ వెంటనే తన టూ వీలర్ ఆపి తన కోసం తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లోని ఆహారాన్ని ఆ పిల్లలిద్దరికీ వడ్డించారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్లల తండ్రి వారి ఆకలి తీరినందుకు సంతోషపడ్డాడు. చిన్నారుల చిరు బొజ్జలు నింపిన కానిస్టేబుల్ మహేష్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హ్యాపీ ఎంత హ్యాపీగా ఉన్నారు చికెన్ తిన్నా చికెన్ చికెన్ తిన్నా చికెన్ ఫ్రై తిన్నా చికెన్ తినండి కాలో కాలో బిడ్డ కాలో చికెన్ కాలో ఎంత ఆకలి అవుతుందో పిల్లకి పాపం తీసుకోండి.